హన్మకొండ జిల్లా నష్కల్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కరుణాపురంలో ల్యాండ్ పూలింగ్ చేయొద్దని రైతులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వరంగల్ రహదారిని రైతులు నిర్బంధించడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 గంటలకు పైగా రహదారిపై రైతులు బైఠాయించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో మరింత రెచ్చిపోయిన రైతన్నలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. రైతులు ఆందోళనకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నేతలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా 3 జిల్లాల పరిధిలోని 27 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 21517 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ వరంగల్ శివారు గ్రామాల్లో బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా జీవో నెంబర్ 80ని తీసుకొచ్చి దాదాపు 22,000 ఎకరాలను సమీకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వరంగల్ హైదరాబాద్ రహదారిని దిగ్బంధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తత అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సతీష్ లైవ్ ద్వారా అందజేస్తారు. సతీష్, ఏంటి తాజా పరిస్థితి, ఏంటి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కూడా సొమ్మసిల్లి పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించిన కారణంగానే రైతులు రెచ్చిపోవాల్సి వస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి కదా, తాజా అప్డేట్స్ ఏంటి సతీష్? నరేష్, ల్యాండ్ పూలింగ్ పేరుతోటి రైతులకు సంబంధించినటువంటి పంటలు పండేటువంటి భూములు, 27 గ్రామాలకు సంబంధించినటువంటి భూములను సుమారు 23,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి దాన్ని పూర్తి స్థాయి లోపల కమర్షియల్గా మార్చి రియల్ ఎస్టేట్గా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ల్యాండ్ పూలింగ్, దానికోసం తీసుకొచ్చినటువంటి 80/A జీవోను వెంటనే రద్దు చేయాలంటూ రైతులు గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టినటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించి రోజువారీగా అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని రైతులు వినిపిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు వరంగల్ హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిని ముట్టడించేందుకు పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి జాతీయ రహదారి పైన ఈరోజు ఉదయం నుంచే రైతులు ఆందోళన కార్యక్రమం చేస్తారనేటువంటి ఉద్దేశంతో నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు రైతులను ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని ఎక్కడికక్కడ నిర్బంధించి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో రైతులు ఈరోజు జాతీయ రహదారిపైకి చేరుకొని సుమారు 3 గంటల పాటు నిరంతరాయంగా ఆందోళన చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి రైతుల ఆందోళనకు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రావు పద్మ, అదేవిధంగా రాకేష్ రెడ్డి, ధర్మారావుతో పాటుగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్, వీళ్ళంతా కూడా అధ్యక్షుడు శ్రీధరు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అనేక మంది కూడా శ్రీనివాస్, ఇతర నాయకులు కూడా కాంగ్రెస్ రైతులు చేపట్టేటువంటి దీక్షకు ఆందోళనకు మద్దతు తెలపడం జరిగింది. పెద్ద మొత్తంలో రైతులు జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో ఒక రహదారిపైన ఇరువైపులా కూడా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. రైతులను వారించేందుకోసం పోలీసులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడం జరిగింది. రైతులు కోపోద్రేకులైనటువంటి రైతులు అరెస్టు చేసేందుకోసం పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా విఘ్నం చేయడం జరిగింది. పోలీసులు అరెస్టు చేసేందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలను నాయకులను, బీజేపీ నాయకులను, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి రైతుల తరలించేటువంటి ప్రయత్నం చేస్తుండగా మహిళా రైతులు వాహనాలకు అడ్డుపడి పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సింది పోయి తమకు పంటలు పండేటువంటి భూములను లాక్కొని తమను రోడ్డుపైన పడేసేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు
తీవ్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు దిష్టి బొమ్మను కూడా ఆ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్కు అదేవిధంగా వరంగల్ త్రినగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడ ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే 80/A ఆ జీవోను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ చేయడం జరిగింది. దీంతోపాటు పోలీసులకు ఈ సందర్భంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి రహదారికి ఇరువైపులా, జాతీయ రహదారికి ఇరువైపులా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా రైతులు చేసేటువంటి ఆందోళనకు ప్రయాణికులు కూడా కొంత సంవయనంతో సహకరించినటువంటి పరిస్థితి, అంటే మొత్తానికి రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు అటు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి, పోలీసులు మాత్రం అరెస్టు చేసేందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలను రైతులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆందోళనను అరికట్టేందుకోసం నిన్న రాత్రి నుంచి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ ఏ విలేజ్కి ఆ విలేజ్ అరెస్టు చేసినా కూడా రైతులు ఏమాత్రం భయపడకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకొని ల్యాండ్ పూలింగ్ పేరుతోటి రియల్ ఎస్టేట్ దందాకు దిగి తమ పొట్టను కొట్టేందుకోసం చేసేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని, అదే భూమిపైన ఆధారపడ్డటువంటి వేలాది మంది రైతులు, అదే భూములపైన ఆధారపడి పనిచేస్తున్నటువంటి రైతు కూలీల కుటుంబాల్లో మన్ను కొట్టద్దంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు వచ్చి పూర్తి స్థాయి లోపల జీవోను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే తప్ప ఆందోళన విరమించమని రైతులు భీష్మించి కూర్చుకున్నటువంటి సమయంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసేందుకోసం చేసినటువంటి ప్రయత్నాలు ఉద్రిక్తత దారితీసినాయి. ఇరువురికి మధ్య తోపులాట అటు రైతులు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకున్నట్టు. రైట్, అయితే సతీష్, తెలంగాణ ఉద్యమంలో కూడా రహదారులను దిగ్బంధించారు, సడక్ బంద్ చేశారు తెలంగాణ ఆకాంక్ష కోసం. ఇప్పుడు అదే సీన్ను తలంపింపజేస్తూ ఉన్నాయి వరంగల్ శివారు గ్రామాలు. ఎందుకంటే కిలోమీటర్ల మేర హైదరాబాద్ వరంగల్ రహదారిని దిగ్బంధించిన నేపథ్యంలో నాకైతే తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. కానీ మరి మొన్న జరిగిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో తాత్కాలికంగా ఈ జీవోను నిలుపుదల చేస్తాము, బలవంతపు భూసేకరణ చేయము అని చెప్పి ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎందుకు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు? ఆ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఏమైనా బ్లాక్ లిస్టులో పెట్టారా, వాటి మీద ఆంక్షలు విధించారా? ప్రభుత్వం ఒక దిక్కు నుంచి 80 జీవోను రద్దు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పినా కూడా ఈ రైతులకు ఎందుకు ఈ భయము, ఈ ఆందోళన? నరేష్, మొత్తానికి ఆ ప్రభుత్వం ఇంత గతంలోనే తమకు ఆ రైతులకు సంబంధించినటువంటి భూములను చెప్పా పెట్టకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వేయర్లు వచ్చి భూములను సర్వే నిర్వహించినటువంటి సందర్భంలో రైతులు కోపోద్రేకులై ఆ సర్వే చేసుకున్నటువంటి వాళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, అంటే రైతులకు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కానీ అవగాహన కానీ కల్పించకుండానే ఆ భూములపైకి వెళ్ళడం అనేటువంటిది వాళ్ళ కోపాన్ని తెప్పించినటువంటి విషయం. దాంతోపాటుగా మొన్న వరంగల్కు వచ్చినప్పుడు కేటీఆర్ ప్రకటించి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తే తప్పులేదు కానీ ప్రభుత్వం చేస్తే తప్పొస్తుందా, మేము రైతుల భూములను తీసుకొని అభివృద్ధి చేసి అందులో కొంత భాగం జీడబ్ల్యూడిఎంస్కి ఇవ్వడంతో పాటుగా రైతులకు కొంత భాగం ప్రభుత్వానికి కొంత భాగం ఇస్తాం, అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వం కొంత తీసుకుంటుంది, 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 3 కోట్ల విలువ చేసేలాగా మేము అభివృద్ధి చేస్తామంటూ కేటీఆర్ చెప్పినటువంటి మాటల తర్వాత రైతులు మరింత ఆగ్రహానికి గురై గతంలో 6 నెలల లోపల ఆందోళనకు దిగినటువంటి రైతులు మళ్ళీ కేటీఆర్ చేసినటువంటి ప్రకటనతోటి మరింత కోపోద్రేకులై ఆగ్రహానికి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్పినటువంటి మాటలతో పూర్తి స్థాయి లోపల రైతులైతే కోపోద్రేకులైనటువంటి పరిస్థితి. తాము భూమిని నమ్ముకొని జీవిస్తున్నాం, భూమిలో పనిచేసుకొని బతుకుతాం, మీరు ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు లేకపోతే అభివృద్ధి పేర మీరు చేసినటువంటి దాంతో మా భూములు మా అవసరాలకు పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఆగ్రహాన్ని రైతులు వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని తలపించే లెక్కల ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులను దూషిస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తేరుకొని ప్రజాప్రతినిధులు కూడా అక్కడ తమ వారికి ఉన్నటువంటి భూములను ఈ ల్యాండ్ పూలింగ్ చేయకుండా వాళ్ళ పక్కనే ఉన్నటువంటి భూముల రైతుల భూములను మాత్రం ల్యాండ్ పూలింగ్ సర్వే చేయడం పైన రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరూరు రమేష్ తనకు 66 ఎకరాల భూమి కొన్నాడు, ఆ భూమిలో నుంచి 1 సెంటు భూమి ఇవ్వకుండా రైతుల భూములు లాక్కోవడం ఏంటంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది నరేష్. రైట్, థ్యాంక్ యూ సతీష్. అంటే ప్రధానంగా రైతుల ఆందోళన ఏంటంటే పెద్దల భూములను వదిలేశారు, పేదల భూములను కొట్టేస్తున్నారు, ల్యాండ్ పూలింగ్ పేరుతోటి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, నిజంగా అభివృద్ధి కోసం అయితే ఈ ల్యాండ్ పూలింగ్ మేము సహకరించేందుకు సిద్ధము, కానీ
ఈ అభివృద్ధిలో మేమే ఎందుకు నష్టపోవాలి? అధికార పార్టీ ఎమ్మెల్యేల భూములను ఎందుకు మీరు సమీకరించట్లేదు, సర్వే చేయించట్లేదు అన్న ఒక ప్రధాన ప్రశ్న ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో, మా భూములను అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము, ఈ ఇది అభివృద్ధి కాదు, ఇది ఒక రకమైన అభివృద్ధి విధ్వంసం అని చెప్పి కూడా రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ జీవో 80ని రద్దు చేయకపోతే, ఉపసంహరించుకోకపోతే పోరాటాలను మరింత ఉద్రిక్తం చేస్తాము, మరింత తీవ్రతరం చేస్తాము అని చెప్పి కూడా రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు.